వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ఎంసెట్ 2024 స్టూడెంట్స్ అందరికీ టాప్ కాలేజెస్ ఏంటి అనేది సెర్చ్ చేస్తుంటారు. మెయిన్గా అందరు స్టూడెంట్స్ ఇప్పుడు జాయిన్ అవుతున్న బ్రాంచ్ సిఎస్సి స్పెషలైజేషన్ కోర్సెసే కాబట్టి టాప్ 20 సిఎస్సి కాలేజెస్ టీఎస్ఎంసెట్ 2024లో ఏ కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో టాప్ 20 సిఎస్సి కాలేజెస్ అనేవి ఆ కాలేజెస్ యొక్క ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్స్ 2024 ప్రకారం ఏవి టాప్ 20లో ఉన్నాయనేది మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను. కౌన్సిలింగ్ సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్కి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రియారిటీ లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మీ ర్యాంక్, మీ కేటగిరీ బేస్ చేసుకొని. సో మనకు టాప్ 20 సిఎస్సి కాలేజెస్ విషయానికి వస్తే, ఫస్ట్ వన్ హైదరాబాద్లో JNTUH యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, కాలేజ్ యొక్క ఫీ 50,000. సెకండ్ వన్ VNR విజ్ఞాన్ జ్యోతి, కాలేజ్ కోడ్ VJEC, బాచుపల్లిలో ఉంది మనకు, 1,35,000 రూపీస్ కాలేజ్ యొక్క ఫీ. నెంబర్ థర్డ్ CBIT చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలేజ్ యొక్క ఫీజ్ 1,40,000 రూపీస్. నెంబర్ ఫోర్ OU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించి, కాలేజ్ యొక్క ఫీజ్ 50,000 రూపీస్. నెంబర్ ఫైవ్ హైదరాబాద్లోనే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాలేజ్ యొక్క ఫీజ్ 1,40,000 రూపీస్. నెంబర్ సిక్స్ మనకు JNTU యూనివర్సిటీ సంబంధించి 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, అంటే మనకు బీటెక్ 4 ఇయర్ ప్లస్ 1 ఇయర్ ఎంటెక్ ఉంటుంది, కంబైన్డ్గా 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇది, కాలేజ్ యొక్క ఫీజు 1,00,000 రూపీ. సో టాప్ 6లో కూడా హైదరాబాద్లో ఉన్న కాలేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ సెవెంత్ వన్ కూడా హైదరాబాద్ బాచుపల్లిలో ఉంది, GRRR గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, కాలేజ్ యొక్క ఫీజ్ 1,30,000 రూపీస్. నెంబర్ ఎయిట్ షేక్పేట్లో ఉంది మనకు కాలేజీ, GNarayanamma ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, నారాయణమ్మ కాలేజ్ మనకు, కాలేజ్ యొక్క ఫీజ్ 1,00,000 రూపీ. నెంబర్ నైన్ నారాయణగూడలో ఉంది కాలేజ్, కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ KMIT, కాలేజ్ యొక్క ఫీజ్ 1,03,000 రూపీస్. నెంబర్ టెన్ ఇబ్రహీంపట్నంలో ఉన్న CVRH CVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాలేజ్ యొక్క ఫీజ్ 1,50,000 రూపీస్. నెంబర్ 11 నర్సాపూర్లో ఉన్న బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలేజ్ యొక్క ఫీజు 1,35,000 రూపీస్. కాలేజ్ కోడ్ కూడా నోట్ చేసుకోండి, BVRI కాలేజ్ కోడ్, డిస్ట్రిక్ట్ కోడ్ కంపల్సరీగా నోట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరూ. సో ఇక్కడ కాలేజ్ కోడ్ అంటే ఇక్కడ మీకు ఇచ్చిన డిస్ప్లే ఉంది చూడండి, GCTC కంపల్సరీగా కాలేజ్ కోడ్ నోట్ చేసుకోవాలి. మీకు ఛాయిస్ ఫీలింగ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో మీకు డిస్ట్రిక్ట్ కోడ్, కాలేజ్ కోడ్ మాత్రమే డిస్ప్లే ఉంటుంది. కాలేజ్ కోడ్స్ సేమ్ అక్షరాలు మీకు మిస్ అవుతూ ఉంటే కనుక మీకు రావాల్సిన కాలేజ్ మిస్ అవుతారు. నెంబర్ 12లో ఉంది మనకు టాప్ 12లో సిఎస్సి టాప్ 20లో ఉన్న 12th కాలేజ్ వచ్చి GCTC గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కాలేజ్ యొక్క ఫీజ్ 1,20,000 రూపీస్. ఇది మనకు మేడ్చల్ కీసరలో ఉన్న కాలేజ్. నెక్స్ట్ నెంబర్ 13 గండిపేటలో ఉంది MGIT, 1,60,000 రూపీస్ కాలేజ్ యొక్క ఫీజ్, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెంబర్ 14 శంషాబాద్లో ఉన్న వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్, కాలేజ్ యొక్క ఫీజ్ 1,40,000 రూపీస్. నెంబర్ 15 గట్కేసర్లో ఉన్న శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 1,30,000 రూపీస్. నెంబర్ 16 మనకు MVSR ఇంజనీరింగ్ కాలేజ్, కాలేజ్ యొక్క ఫీజ్ 1,30,000 రూపీస్. నెంబర్ 17 జగిత్యాల క్యాంపస్, JNTUH మనకు క్యాంపసెస్ ఉన్నాయి, క్యాంపస్ కాలేజెస్, అందులో జగిత్యాల క్యాంపస్ కాలేజ్ యూనివర్సిటీ సంబంధించి ఏదైతే ఉందో అది క్యాంపస్ ఇది, దీని యొక్క ఫీజు 50,000 రూపీస్. నెక్స్ట్ దుండిగల్లో ఉన్న IARE ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, కాలేజ్ ఫీజు 1,01,000. నెంబర్ 19 గట్కేసర్లో ఉన్న అనురాగ్ యూనివర్సిటీ CVSR, కాలేజ్ ఫీజు 1,35,000 రూపీస్. నెక్స్ట్
జేఎన్టీయూ క్యాంపస్, ఇంకొక క్యాంపస్ ఇది మనకు, ఇంకా క్యాంపసెస్ 3-4 ఉన్నాయి. దీని యొక్క ఫీజు 50,000 రూపీస్. ఇది సుల్తాన్పూర్లో ఉంటుంది. ఇవి టాప్ 20 సిఎస్ఈ కాలేజెస్ టీఎస్ఎంసెట్ 2024కి. థ్యాంక్ యూ.